పురుషులు పెద్దలు బాలచంద్ర గారిని ఉరి శిక్షను రద్దు చేస్తాం ఒకసారి సారీ అని చెప్పండి అంటే ఏమన్నారు వీళ్ళు ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం వంద అంటే మా యొక్క ప్రాణత్యాగం అనేది దేశంలో ఉన్నటువంటి యువతనంతా కూడా తట్టి లేపుతుంది అసాధ్యమైనంత తొందరగా ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మరో పోరాటం మొదలవుతుంది వీళ్ళని తరిమేస్తారని చెప్పేస్తారని ధైర్యంగా పోయి ఉరికమ్మార్ని ముద్దాడినటువంటి మహానుభావు జోహార్ సర్దార్ భగత్ సింగ్ జోహార్ జోహార్ సర్దార్ భగత్ సింగ్ జోహార్ రాజ్గురు జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ చంద్రశేఖర్ ఆజాద్ జోహార్ సుఖదేవ్ ఆ మహానుభావులు మన కోసం త్యాగం చేసినటువంటి రోజు నిజంగా వారి రోజు చనిపోలేదు ఆ రోజు దేశం కోసం ప్రాణాన్ని ఇచ్చి పుట్టారు ఇంకెప్పటికీ చనిపోకుండా అజరామరమైన కదా ఇన్ని సంవత్సరాలైంది 92 సంవత్సరాలైంది వాడు చనిపోయి మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే 2-3 సంవత్సరాలకే మరీ ఎక్కువ ప్రేమ ఉంటే 4-5 సంవత్సరాలకు మనం ఏం చేస్తాం మర్చిపోతాం కానీ ఈ దేశం అంతా కూడా ఈ విప్లవ యువ కిషోరాలని 92 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు వీళ్ళ చరిత్రని పాఠ్యాంశంగా పెట్టడానికి కూడా భయపడుతున్నాయి ఎందుకంటే భగత్ సింగ్ అంటే ఒక తిరుగుబాటు భగత్ సింగ్ అంటే ఒక మార్పు విప్లవం దీన్ని తెలియజెప్తే కనుక మేము చేసే దగుల్బాజీ పనులన్నీ కూడా చేయడానికి ఉండదు జనం వ్యతిరేకంగా తిరగబడతారని ఈ మహానుభావుల చరిత్రను దేశ ప్రజలకు చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేశారు 2 రోజులు ముందుగానే ఉరితీసి దొంగతనంగా తీసుకుపోయి అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు కూడా ఇదే చేశారు సరేనా అయినప్పటికీ ఈ దేశం అనేది ఈ మహానుభావుల్ని మర్చిపోలేదు వీళ్లకు ఈరోజు నివాళి అర్పించాలి వీళ్ళ స్ఫూర్తిగా ఒక సామాజిక బాధ్యతతో మనం ముందుకెళ్ళాలి అదే సామాజిక బాధ్యతతోటే బాలచంద్ర గారు అభయ ఫౌండేషన్ని స్థాపించి మీలాంటి వేలాది లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు ఆ బాలచంద్ర గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమర వీరుడా అనన్య శూరుడా అమర జీవి భగత్ సింగ్ అందుకో వందనం అమర వీరుడా భగత్ సింగ్ ఓ అమర వీరుడా భగత్ సింగ్ జోహార్ అమర వీరులకు జోహార్ సర్దార్ భగత్ సింగ్ జోహార్ రాజ్గురు జోహార్ సుఖదేవ్ అమర వీరుడా అనన్య శూరుడా అమర జీవి భగత్ సింగ్ అందుకో వందనం అమర వీరుడా భగత్ సింగ్ అమర వీరుడా భగత్ సింగ్ భయమెరుగని భారతీయుడా జగమెరిగిన వీరయోధుడా భయమెరుగని భారతీయుడా భగత్ సింగ్ నామధేయుడా ఇన్ఫిలాబ్ జిందాబాద్ ఇన్ఫిలాబ్ నినాదమందించినవాడా ఇన్ఫిలాబ్ నినాదం అందించినవాడా ఇంటింటా క్రాంతి జ్యోతి వెలిగించినవాడా ఇన్ఫిలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమర హై అమర వీరుడా అనన్య శూరుడా అమర జీవి భగత్ సింగ్ అందుకో వందనం అమర వీరుడా భగత్ సింగ్ కర్ణ బలం గుండె బలం చూపినవాడా తెల్ల దొరల గుండెల గురి చూసినవాడా కర్ణగ బలం గుండె బలం చూపినవాడా
దొరల గుండెల గురి చూసిన వాడా, కత్తి దూసి కథనానికి కదిలిన వాడా, కత్తి దూసి కథనానికి కదిలిన వాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలిచిన వాడా. అంటే కర్తార్ సింగ్ అనేటువంటి ఓ మహానుభావుడు భగత్ సింగ్ గారికి ఆదర్శం. కర్తార్ సింగ్ ను కూడా సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆయన్ని కూడా ఉరితీస్తే ఇదే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఎట్లయితే సంతోషంగా ఆనందంగా ఉరికమ్మాన్ని ముద్దాడారో కర్తార్ సింగ్ కూడా ఆ విధంగానే స్వామిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ప్రాణాన్ని అర్పించినాడు. అందుకే కర్తార్ సింగ్ నాకు ఆదర్శం అని చెప్పి భగత్ సింగ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. కత్తి దూసి కథనానికి కదిలిన వాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలిచిన వాడా, ఇంపిలా జిందాబాద్ భగత్ సింగ్ గమర హై, భగత్ సింగ్ గమర హై. జోహార్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ స్వాతంత్ర వీరులారా. మా వాళ్ళ కోసం వాళ్ళలాగా మనం ప్రాణత్యాగాలు చేయనక్కర్లేదు, కానీ బాధ్యత తెలుసుకొని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనవంతు సహాయం అవసరమైన వాళ్ళకి అందిస్తూ మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ మహానుభావులే స్ఫూర్తిగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బాలచంద్ర గారిని, సత్యనారాయణ గారిని, జగదీష్ను, తర్వాత మేడం గారిని, ఆ మహానుభావులకి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ సార్, ఇక్కడ మట్టి ఉన్నటువంటి మట్టి, ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు ఏ గుహలో నుండి అయితే స్వాతంత్ర పోరాటాన్ని చేశాడో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మట్టి. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సమాధి మట్టి. ఈ మూడింటి అంటే వాళ్ళు మన దగ్గర ఉన్నట్టే, వాళ్ళకి స్వయంగా మనం నివాళులు అర్పించినట్టే. కాబట్టి సారు పూలు వేసి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తారు, తర్వాత అందరూ కూడా అందరు లేచి నమస్కారం చేసుకోవాల్సి కోరుతున్నాను. ఇది ఒక ఫోటో తీసుకొని డ్రెస్ ఇవ్వడానికి. జోహార్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ స్వాతంత్ర వీరులారా. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం సార్. వాళ్ళు ప్రాణాలని త్యాగం చేశారు, కనీసం మనం బతికున్నప్పుడు అవసరమైనటువంటి వాళ్ళకి ప్రమాదవశాత్తు రక్తం అవసరమవుతుంది. కాబట్టి మా సెంటర్ తరఫున ఒకరోజు రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసరికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. అవునా కదమ్మా? దీని తర్వాత ఇంకా కొంచెం ముందుగా ఆలోచన చేస్తూ మన తదనంతరం మనం చనిపోయిన తర్వాత ఎవరైనా నేత్రదానం చేయడానికి ఈ మహానుభావుల స్ఫూర్తితో ఈరోజు ఆ మంచి నిర్ణయాన్ని మేము తీసుకున్నాం. ధన్యవాదాలమ్మా, కూర్చోండి అందరికీ. ఇక సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి పూజలు పెద్దలు బాలచంద్ర గారిని పొద్దున్నే తండ్రి లేచే వేళకి వాడు పక్కనే తండ్రి పక్కన పడుకునేవాడు మంచం మీద. తండ్రి లేచే వేళకి వీడు లేడు. అరే ఏమయ్యాడు కింద
టార్చ్ లైట్ చూద్దాం, ఆ దిండు కింద టార్చ్ లైట్ ఉంటుంది, టార్చ్ లైట్ చూద్దామని తండ్రి చేయి పెడితే వాడికి టార్చ్ లైట్ తగలలే. టార్చ్ లైట్తో పాటు సెక్యూరిటీ కోసం, పొలంలో సెక్యూరిటీ కోసం పెట్టుకున్న పిస్టల్ కూడా దొరకలే దాని కింద దిండి కింద. ఊరిని తొంపగా ఏమైంది ఇది అని చెప్పి చాలా గందరగోళం అయిపోయి అడావుడైపోయి, ఈ టార్చ్ లైట్ లేదు, పిస్టల్ లేదు అని ఇంట్లో వాళ్ళు ఏమైనాడు, చిన్నపిల్లడు ఏమయ్యాడు అని వెతకడం మొదలుపెట్టారు. కాసేపు తర్వాత అల్లంత దూరంలో పొలంలో ఈ అబ్బాయి టార్చ్ లైట్ వెలుగులో ఆ తుపాకీని నాటుతున్నాడు, తుపాకీని తీసి నాటుతున్నాడు. ఏనానా ఏం చేస్తున్నావమ్మా ఇదేంట్రా అంటే, నేను తెలీదా నీకు తుపాకీ చెట్టు నాటుతున్నాను. చిన్నప్పుడు పిల్లలు చెప్తుంటారు కదా, ఏ నాటితే చెట్లు వస్తాయని, తుపాకీ చెట్టు నాటుతున్నాను. ఎందుకురా మరి, మా దేశంలో వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళని తుపాకులు బాగా నాటిన తర్వాత తుపాకులతో పోట్లాడుతాను వాడితో అని. అలాగా ఆ చిన్న 6 ఏళ్ల పిల్లాడు అంత చిన్న వయసు నుంచి ఒక అద్భుతమైనటువంటి శౌర్యము, వీర్యము, దేశభక్తి దీంతో పెరిగాడు. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఆయన బ్రిటిష్ వాళ్ళ దమన నీతికి బలైపోతే ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఏడుస్తూ ఉంటే ఈ అబ్బాయి వచ్చి, 12 ఏళ్ళ అబ్బాయి, ఏమంటాడు, పినమ్మ ఎందుకు పినమ్మ ఏడుస్తావు, 2 నాళ్ళు ఆగు, నేను చూసుకుంటా ఈడ కథ, నా కొడుకుల కథ, ఒక్కొక్కడి కథ, నువ్వు ఏడవద్దు, అసలు ఏడవడం ఏంటి అని చెప్తాడు. అతి భయంకరంగా లాలా లజపతి రాయ్ ఆ మహానుభావుని లాఠీ ఛార్జీ చేసి చావుకి కారణమైనటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎట్లయినా సరే చంపేయాలి అనేటువంటి ఒక చాలా విప్లవాత్మకమైన ధోరణితో అబ్బాయి పెరుగుతాడు. అలా కేవలం 26-27 ఏళ్ళకే వీధుల్లో వెళ్ళి ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించేవాడు. ఎంత దేశభక్తి అంటే ఇక దేశం 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 ఎక్కడ చూసినా ఆ దేశభక్తి అలా నిలువెల్లా రగిలిపోయేవాడు. సో అలాంటి వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము, వారితో పాటు ఈ యొక్క కార్యంలో పాల్గొన్నటువంటి 4-5 కూడా అరెస్ట్ చేయడము, ఆ ప్రాసెస్లో చంద్రశేఖర్ ఆజాద్ చెట్టు కింద తన పిస్టల్తో తనే కాల్చుకుని పోవడము, మిగతా రాజ్గురు, సుఖదేవ్తో పాటుగా వీరిని జైల్లో వేయడము, జైల్లో వేస్తే నార్మల్గా ఉన్న ఖైదీలకి, ఈ దేశం కోసం పోరాడిన ఖైదీలకి చాలా వివిధ రకాలైన భేదం చూపిస్తూ వాళ్ళని చాలా చాలా అగౌరవంగా చూస్తూ, వాడికి ఇంత అన్నము ఇంత ఉప్పు కలిపి అట్లాంటి విచిత్రమైన ఆహారాలు వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా చూసి రగిలిపోయాడట. 26 ఏళ్ళు కూడా లేని ఈ అబ్బాయి సుమారు 64 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, ఒక మెతుకు అన్నం తినకుండా జైల్లో నిరాహార దీక్ష చేశాడు. వాళ్ళని చాలా చాలా కష్టపెట్టారు. అతని బలవంతంగా ఆ నిరాహార దీక్ష ఇది చేయాలని చెప్పి నీళ్ళని ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. దేనికి తగ్గలేదు, ఒగ్గలేదు. అమ్మ ఈ అబ్బాయిని చూడడానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాన్న ఏం నాన్న ఇది అంటే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు నాకు పెళ్లి చేయాలనుకున్నావు కదమ్మా, నేను నాకు పెళ్లి కాబోతోంది, కానీ తాళేంటో తెలుసా, ఉరిని నేనే పెళ్లి చేసుకుంటున్నాను, యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ మీ కదమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు, నేను పోతే ఇలాంటి ఆదర్శం ఇంకో 100,000,000,000 మందికి వెళ్తుందమ్మా, డోంట్ వరీ అమ్మా, యూ షుడ్ బి హ్యాపీ, నువ్వు ఇట్లాంటి భక్తుడిని కన్నందుకు, ఇలాంటి మా కొడుకుని కన్నందుకు గర్వించు తల్లి అని అమ్మకి గర్వం ధైర్యం చెప్తాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ఉరేసిన తర్వాత ఖననం చేయాలి, ఎప్పుడో ఒక టైం చెప్పి ఆ టైంకి అందరూ కూడా ప్రెస్ వాళ్ళందరూ జనాలు తండోపతండాలుగా వచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలుసుకుని వాళ్ళ ఆ ఉరి తీసిన తర్వాత 9 గంటలకు ఉరి తీయాలంటే మధ్యరాత్రి 12 గంటలకే ఉరి తీసేశారు. తీసేసి ఎవరికీ చెప్పకుండా ఆ శవాలను తీసుకుని ఎక్కడో రహస్య ప్రదేశంలో వాళ్ళని ఇచ్చేసేసారు.
ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఒక 26 ఏళ్ళ అబ్బాయి ఇలాంటి వ్యక్తిత్వము ఇలాంటి దేశభక్తి చేకూరుతుందా చేకూరుతుంది అనడానికి నిదర్శనము షాహీద్ భగత్ సింగ్ వారు వారి యొక్క ఆతృత ఆవేదన ఆదర్శము ఎంత అంటే అంత ఇంత కాదు వారు వారు నిర్మించినటువంటి ఆ సమాధుల మీద మనమందరం సమాధానాలు వెతుక్కుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఆయన మీద ఎవరు వేరే వాళ్ళందరూ చాలా చాలా చెప్తారు కానీ ఈరోజు యువతకి అలాంటి మహానుభావులే దేశము మొదట దేశము మొదట దైవము పిదప దేహము చివర మన మనం చివరిలో ఉండాలట ఫస్ట్ దేశము తర్వాత దేవుడు పట్ల దేవుడు లేకపోతే దేశము ఉండాలి లేదు అంటే ప్రయోజనం లేదు సో నేను ఎప్పుడు అనుకుంటు చిన్నప్పటి నుంచి నాకు భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం అరే ఇంత చిన్నప్పుడు ఎప్పుడు పోయాడు మనం కూడా అట్లా పోవాలి అల్లూరి సీతారామను చూసినా నాకు అదే కారణం ఏంటంటే 39 ఏళ్ళు కూడా లేవు పాపం పెళ్లి చేసుకుందామని ఏదో దేశాటనకి వెళ్ళి అక్కడి నుంచి ఇటు వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి ఆయన మారిపోయి వచ్చేసాడు నేను నాకు పెళ్ళి వద్దు అని చెప్పేసి అక్కడ చచ్చిపోతుంది సీత అని అంటే ఆ మట్టి కోసం జనం కోసం అలా ప్రాణాలను విడిచినటువంటి వాళ్ళు 100,000 లక్షల మంది ఉన్నారు దేశంలో దేశ స్వతంత్రం కోసం కానీ ఈరోజు మనం బాగా హ్యాపీగా బతికేస్తున్నాం 3 పూట్ల తిండి తింటున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం కానీ ఆ వ్యక్తులను ఆ వ్యక్తిత్వాలని మనం ఆస్త ఆదర్శంగా తీసుకోగలిగితే ఒక్కొక్కరు ఒక అద్భుతమైన వ్యక్తులని మన ఇంట్లో తయారు చేసే అవకాశం తల్లులకు ఉంది ఇఫ్ మదర్ ఈజ్ గుడ్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇఫ్ మదర్ ఈజ్ బ్యాడ్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ బ్యాడ్ అవునా పుట్టిన పిల్లలందరికీ సంస్కారం ఎవరు నేర్పించాలి తల్లి తండ్రికి కూడా తల్లే దారి చూపించారు నిజంగా చెప్పాలంటే ఇది చదువుతో సంబంధం కాదు తల్లులకున్న గుణముతో సంబంధం అర్థమైందమ్మా ఈ 23 మార్చి 23 వచ్చిందంటే ఈ మహానుభావుల యొక్క చరిత్రను మనం చూసుకున్నామంటే ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి దైవ ప్రీతి పాపభీతి సంఘ నీతి ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోవాలి దేవుణ్ణి మర్చిపోయాం ఏదో ఉగాది వచ్చింది కాబట్టి పండుగ చేసుకున్నాం కాబట్టి పండుగ చేసుకున్నాం ఒకనకొప్పుడు చాలా ఆధ్యాత్మిక క్షేత్రం అని మీరే చెప్పారు చాలా గుళ్ళు ఉన్నాయన్నారు ఏ గుడికన్నా మనం వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా శనివారం అయితే బాగుండదేమో అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం గురువారం అయితే బాగుండదేమో అని సిడ్డి బాబు దగ్గరికి వెళ్తాం 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే సత్యనారాయణ వ్రతం చేస్తాం 364 రోజులు అసత్యనారాయణ వ్రతం చేస్తాం అవునా అంతే కదా ఆ రోజు మాత్రం సత్యం స్వామి చెప్పినట్లు ఎవరు చేయరు సో పండగలు మన జీవితాలను దండగలాగా మార్చకుండా చేయడానికి పండగలు చేయాలి మన జీవితాలను దండ చేసుకోవడానికి కాదు ఇలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ప్రతిరోజు పండగలాగా మారిపోతుంది జీవితం అంతా కూడా అలాగా అంటే ఆదర్శాన్ని తీసుకోవాలి ఈరోజు నాకు ప్రధానంగా ఈ 3 వ్యక్తులు అమరజీవులు షాహీద్ అంటారు నేను జులియన్ వల్లభాగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఈ వీళ్ళందరూ కూడా ఆ జులియన్ వల్లభాగ్లో చిన్న పిల్లలు ఆ దమనకాండ జరిగినప్పుడు ఆ పిల్లలు దాన్ని చూసి ఉద్వేగం అయిపోతుంది రక్తం ఉడికెత్తిపోతుంది వాళ్ళకి ఆ రోజు నుంచి ఇక వాళ్ళు దీంట్లో ఉంటారన్నమాట ఎట్లయినా సరే దుర్మార్గులకి న్యాయం చేయాలని చెప్పేసి మనం శిక్షించాలి వాళ్ళని చేసుకునేవాళ్ళు అనమాట సో ఆ జులియన్ వల్లభాగ్ వెళితే అక్కడ ఆ బావి మొత్తం 4 పక్కల క్లోజ్ అయి ఉంటుందన్నమాట పంజాబ్లో ఆ జులియన్ వల్లభాగ్ లోపలికి వెళ్ళాలంటే కాస్త ఒక 8 అడుగుల సందు లోపల నుంచి వెళ్ళాలి సో పాపం వాళ్ళు ఏదో వైశాఖి పౌర్ణమి ఏదో చేసుకుంటున్నారు అనే వసంతోత్సవం ఏదో చేసుకుంటున్నారు పంజాబీస్ అంతా కలిసి అలాంటి సమయంలో చిన్న చిన్న పిల్లలు పాపం దయ్యర్ వాడు జనరల్ డయ్యర్ మహా క్రూరుడట మహా రాక్షసుడట 100,000 రౌండ్స్ బుల్లెట్స్ డైరెక్షన్ లేకుండా అంటే గురి లేకుండా కొట్టి పడేశారట ఎక్కడిదక్కడ చచ్చిపోయారు జనాలందరూ రక్తం ఏరులై గారింది ఆ బుల్లెట్కు దొరకకూడదని హీరోదాత్తులైనటువంటి మహానుభావులు ఆ కొనలో ఉన్నటువంటి బావిలో పడి చచ్చిపోయారు
ఇట్లా ఆ బావిలో శవాలు తీస్తుంటే వస్తున్నాయట, తీస్తుంటే వస్తున్నాయట. ఏ నాకు ఆ బుల్లెట్తో నేను చచ్చిపోకూడదు అని చెప్పి ఇలాగా ఎవరో ఇట్లా విషయాలని, ఆ విషయాల ద్వారా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడుగడుగున ఏడ్చేస్తున్నా నేను, కళ్ళ నీళ్ళు వస్తున్నాయో. ఎంత పవిత్రమైన మట్టి, ఏ మట్టిని చూస్తే నాకు అనిపించింది ఎంత పవిత్రమైన మట్టి ఇది. ఇది ఇది అల్లూరి సీతారామరాజు, ఇది అబ్దుల్ కలాం, ఇది జగత్ సింగ్, ఈ మట్టి అని చెప్పొచ్చేదేమో తప్ప అసలు అవన్నీ కలిపితే ఏ మట్టి, ఈ దేశం మట్టి, ఈ భరతమాత మట్టి. సో నేను అసలు ఆ మట్టిని అంతా తీసుకొని ఇక్కడంతా పూసుకున్నా ఆ రోజు జిలియన్ వల్లభాగ్లో. నాకేం చేయాలో తెలియలేదు, నేను జీవితం అంతా దేశం కోసమే బతుకుతున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఏం చేయలేదే, ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అని బయటకు వస్తుంటే నాకు రక్తదాన శిబిరము అని చెప్పి కనిపించింది. కనీసం ఈ ఈ యొక్క ప్రాంగణములో నా రక్తం దారపోయడం అంటే ఇదేనా, రక్తం దారపోస్తా నేను అని చెప్పేసి నేను రక్తము ఇచ్చానన్నమాట. రక్తం ఇచ్చి బయటకు వచ్చాను. అంటే ఒక సాటిస్ఫాక్షన్, నేను దేశం కోసం చచ్చే అవకాశం లేకపోయింది, దేశం కోసం బతికే అవకాశం నేను తీసుకోవాలి అని. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం దేశం కోసం చచ్చే అవకాశం రాలేదు, దేశం కోసం బతకాలి. దేశం కోసం బతకడం అంటే వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అవ్వమన్నట్లే. మీ పిల్లాడిని మంచిగా పెంచండి, మీ ఇంటిని మంచిగా చూసుకోండి, మీ మొగుడిని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోమంటే వాడు పేకాటాటానికి వెళ్తే వెళ్ళినండి చాలా సంతోషం, అట్ట కాదు జాగ్రత్త అంటే. ఏది ఎప్పుడు చేయాలో అలా చేసే విధంగా మనం ఇంటిని, మొగుణ్ణి, తండ్రిని, పిల్లల్ని చూసుకోవాలి. సంస్కార కేంద్రాలు ఈ యొక్క ఎక్కడో సపరేట్గా చేసే కేంద్రాలు కాదు ఇది. ఏ తల్లి మంచి తల్లి ఉంటుందో ఆ తల్లి ఉన్న ప్రతి ఇల్లు ఒక సంస్కార కేంద్రంగా మారాలి. అది జరగాలి అంటే ఇప్పుడు ఈరోజు రేపట్లో చాలా చాలా కష్టమమ్మా. కానీ ఇదిగో ఇట్లా ఏదో ఒక 30-40 మంది అక్కడక్కడ బాగుపడితే ఆ ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయము, సో వారికి మరొకసారి అంజలి ఘటిస్తున్నాం. శ్రద్ధాంజలి అంటే ఏంటో తెలుసా? శ్రద్ధగా చేసే అంజలి, శ్రద్ధగా చేసే అంజలి. ఏమిటి శ్రద్ధగా చేయాలి? మన జీవితాన్ని శ్రద్ధగా సరిదిద్దుకోవాలి. జీవితాన్ని శ్రద్ధగా సరిదిద్దుకోవడం అంటే ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా? సరే.